నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అలాగే ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు మాట్లాడతాం నమస్కారం అండి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అంటే ఆస్ట్రాలజీని చూస్తారు అలాగే న్యూమరాలజీని కూడా చూస్తారు ఇవాళ మనం ఆస్ట్రాలజీ గురించి మాట్లాడుకుంటాయండి గ్రహాల్లోకి వెళ్ళా రారాజుగా అభివర్ణించేటటువంటి గ్రహం రవిగ్రహం రవిగ్రహం పవర్ఫుల్ గా ఉందంటే ఏ గ్రహం ఎలా ఉన్నా పర్వాలేదు అని కూడా కొంతమంది నిష్ణాతులు మాట్లాడుతూ ఉంటారు రవిగ్రహం అసలు మన జన్మచాట్లో ఎక్కడుంటే బలంగా కన్సిడర్ చేస్తారు వ్యయ వ్యయంలో ఉండటమో లేకపోతే ఆశ్రమంలో ఇట్లా రకరకాల ప్లేసెస్ చెప్తూ ఉంటారు అక్కడ ఉంటే ఎలా కన్సిడర్ చేస్తారు రవి యొక్క అనుగ్రహం మనకి రావాలి అంటే ఏం చెయ్యాల్సి ఉంటుంది మీ సబ్జెక్ట్ ప్రకారం తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్తారండి తప్పకుండా అమ్మా రవిగ్రహం రవి గ్రహం గురించి అనుగ్రహం గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కానీ అన్ని కూడా అనుగ్రహం ఉండాలి జన్మ జాతకంలో ఎవరో ఒక్కలు బాగుంటే ఆ ఒక్క భావం బాగుంటుంది మిగతా భావాలు ఇబ్బంది పడుతుంటాము సో ఏ భావం అయినా బాగుండాలి అంటే అన్ని భావాలు మనకి జన్మ జాతకంలో బాగుండాలి కానీ అన్ని భావాలు బాగుండేటటువంటి జాతకాలు ఉంటాయంటారా ఆ ఉంటాయి 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 చాలా వరకు మహాజాతులు అనుకు అనచ్చు వాళ్ళని లేకపోతే వాళ్ళ గత జన్మలో చేస్తున్న పుణ్యం ఫలం వల్ల వాళ్ళ జన్మ తీసుకోవడం జరుగుతుంది బాగుంటుంది చాలా మంది అనుకుంటాం కదా వాళ్ళు ఏ పూజా పునస్కారాలు చేయరు వాళ్ళు నమ్మరు అయినా వాళ్ళు చాలా షైన్ అవుతున్నారు బాగున్నారు మేము పొద్దున్న లేస్తే పూజలు చేస్తున్నాం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం అన్ని శాంతులు చేపిస్తాం అయినా మాకేం ఉండదు వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళకి వస్తున్నాయి అంటారు కదా ఇది జనరల్ గా ఎందుకు వస్తుంది అంటే మన ఈ జన్మలో చేసిన ఏదైతే పుణ్య కార్యాలన్నీ ఉన్నాయో మన గత జన్మలో చేసిన పాపాన్ని కలిగించే ప్రోక్షా అదే ప్రక్షాళన అవ్వే ప్రాసెస్ లో చేస్తూ ఉంటారు భగవంతు చేపిస్తూ ఆ ప్రక్షాళన అయ్యే వరకు మనం ఈ నవగ్రహాలు ప్రదక్షిణాలు పుణ్యం హోమాలు అన్ని చేయాలి ఇవన్నీ అయిపోగానే వస్తుంది ఒక కొంతమంది జాతకంలో పాపం ఆ అనుగ్రహం దొరకకపోతే ఇంకో జన్మ తీసుకుంటారు లేకపోతే అది వాళ్ళ పిల్లలకి వాళ్ళ మనవలకి అది జాతకంలో ఉండే చాలా మంది అనుకుంటారు ఈ జన్మలో చేసేవి మనకే అనుభవించాలి మనమే చేసుకునేది మనకే వస్తాయి ఎలా వస్తాయి చిన్న చిన్న పిల్లలు కూడా ఇబ్బంది పడి చనిపోతున్నారు కదా మరి వాళ్ళు చేసుకున్న కర్మ అది కాదు తల్లిదండ్రులు చేసిన గత జన్మలో చేసిన పనులు పాపపుణ్యాలు అనుభవించాలి కదా ఎలా అయితే ఇది కూడా అలా అనుభవించాలి అలాగే సో మన నవగ్రహాల్లో మాట్లాడుకుంది రవిగ్రహం చాలా పవర్ఫుల్ రవి రవి గారు అంటారు ఎందుకు అంటే ఆయన పితృకారకుడు తర్వాత మనలా ఆయన్ని ఎక్కువ మన ఏ విషయంలోనైనా జాతకంలో లగ్నంలో గాని ద్వితీయంలో కానీ తృతీయంలో కానీ ఎక్కడ ఉన్నా పని బాగుంటుంది దాని వల్ల ఇబ్బంది కాదు కాకపోతే ఏంటంటే ఆయన పాపగ్రహాలు మిగతా పాపగ్రహాలు ఆయన చూడకుండా ఉండాలి చూడకుండా ఉండాలి ఆయన కలిసి ఉండకూడదు సో అలా ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ లగ్నంలో ఉంటే ఆరోగ్య సమస్యలు ఆ లగ్నం ఆయనకి ఫేవరబుల్ కాకపోతే వాళ్ళ శరీరం తక్కువగా పలచని శరీరం తింటే పలచగా మనుషులు సన్నగా వీక్ గా కనిపిస్తుంటారు ఏ లగ్నం ఫేవరబుల్ కాదండి అలా అని కాదు సో ఆ జన్మ జాతకంలో ఈ మొత్తం పన్నెండు రాసులకి అన్ని భావాలు బాగుంటాయి చెప్పగలి పాపగ్రహాలు చూడకూడదని ఒక్కొక్క లగ్నంలో లగ్నం బాగపోయినా ఆయన చూసే దృష్టి శుభ దృష్టి శుభగ్రహాలు ఉన్నాయనుకోండి మనకు వస్తుంది ఇవాళ మనకి ఈ లగ్నం బాగుండదు అంటే చాలా మంది భయపడతారు అయితే మాది ఆ లగ్నమే రవి మమ్మల్ని ఆ లగ్నం చూస్తున్నారు అయితే మా జీవితం నాశనం అయిపోతుందా మేము ఇలా అవుతామా లేకపోతే మేము బాగున్నాం కదా మరి మాకెందుకు ఇలా రాలేదని అనే ఒక వాదన వస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే విషయం జాతకం జన్మ జాతకం అనేది పర్సనల్ గా మనం చెక్ చేయించాల్సిందే ఒక జాతకంలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటంటే రవి గారిది ఎలా పవర్ఫుల్ పని పనిచేస్తాయి సో రవి బాగుంటే ఏమేమో జరుగుతాయి ఫస్ట్ నేను చెప్తా మన జాతకంలో రవి మంచి స్థానాల్లో ఉంటే మంచి చదువు వస్తుంది ఎడ్యుకేషన్ వైజ్ చాలా హై ఫైలో వెళ్తారు తర్వాత గవర్నమెంట్ జాబ్లు వస్తాయి ఉన్నత స్థానాల్లో పదవులు వస్తాయి వీళ్ళకి చాలా మంచి మంచిగా జరుగుతాయి తర్వాత స్నేహితులు చాలా పవర్ఫుల్ స్నేహితులు వస్తారు ఇప్పుడు నేను చేయలేని దాంటే నేను చేస్తాను నీకు నేను నాకు తోడు పద అని చెప్పి స్నేహితులు ఉంటారు అలాగే తండ్రి ఆస్తి కలిసి వస్తుంది రవి బాగుంటాయి సార్ రవి ఒక అవకాశ అనుకోండి తండ్రి ఆస్తి కలిసి రాదు ఒక తండ్రికి కొడుకు పడదు ఒక తండ్రి కాలు ముక్క ఉన్న కొడుకు ఎందుకంటే వాళ్ళ సాలలో రవి బాగాలే కదా ఖచ్చితంగా తండ్రితో విభేదాలు ఉంటాయి తండ్రి ఆస్తి ఇద్దాం అనుకున్న దీనికి రాదు చాలా మంది ఈ పోని మా తండ్రి మంచివాడే కొడుకు మంచివాడే కానీ వీళ్ళ ఆస్తి తండ్రి ఆస్తి అమ్ముదాం అంటే అమ్మడానికి అవకాశం ఉండదు బాగా చదువుతారు కానీ ఉద్యోగాలు రావు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు సో ఇవన్నీ కూడా రవి యొక్క రవిగ్రహం ఒక అనుగ్రహం తక్కువ అనుగ్రహం తక్కువ ఉంటే జరుగుతూ ఉంటుంది సో రవిగ్రహాన్ని మనం అనుగ్రహం ఉంచుకోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే పొద్దున్నే లోపు లేవాలి నిద్ర ఎందుకంటే ప్రతి ఒక్కరికి రవి అనుగ్రహం కావాలి ఎందుకు ఉద్యోగం కావాలి మంచి చదువు కావాలి కావాలి చదువు కావాలి తల్లిదండ్రులు అనుగ్రహం కావాలి తండ్రి ఏం చెప్పినా ఒప్పుకోవాలి పిల్లలకి అప్పుడు కాదు అమ్మాయికైనా అబ్బాయికైనా అప్పుడు ఏం చేయాలి వీళ్ళు చేయాల్సింది ఫోర్ జాతకంలో రవ్వకుండా చూసుకోవాలి ఫస్ట్ చూసి ఆయనకి ఏ శాంతి చేయించాలి జపము తపము తనకి తగ్గ హోమము దానము ఇవన్నీ చేయాల్సింది సో ఇవి చేసుకునే వాళ్ళు ఏంటంటే కొంతవరకు మెరుగుపడుతుంది లేదు అసలు మా జాతకమే తెలియదు కానీ మా మీరు చెప్పిన పరిస్థితులు మా ఇంట్లో ఉన్నాయి నిజంగా నాకు మా నాన్నగారు పడట్లేదు అయితే మా మా నాన్నగారు నాకు ఇద్దామన్నా ఇవ్వడం జరగట్లేదు ఒక స్థలం అమ్ముదాం ఉన్నా అమ్మలేకపోతున్నాం నాకు గవర్నమెంట్ జాబ్ రావట్లేదు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి వాళ్ళకున్నా వాళ్ళ జాతకంలో రవి ప్రాబ్లం ఉందని అర్థం సో అర్థం ఎందుకు చాలా మందికి పాపం డేట్ ఆఫ్ బర్త్స్ లేవు కరెక్ట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్స్ లేవు ఎప్పుడు పుట్టామో తెలియదండి అప్పుడు అప్పుడేవరో అమ్మవాసన రోజు పుట్టాము పున్నం రోజు పుట్టాము అని చెప్పారు మా పెద్దవాళ్ళు దాని ప్రకారం చూసుకుంటే ఏమొస్త తెలియదు నా పేరుకైతే ఈ రాసి వస్తుంది అని చెప్పి అనుకుని వాళ్ళు అది ఫాలో అవుతున్నారు కదా సో ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఈ సమస్యలు ఉన్నాయా తండ్రితో విభేదాలు ఉన్నాయా వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదా చదువు సరిగా చదవట్లేదా చదివింది మర్చిపోతున్నారా ఇవన్నీ కూడా రవిగ్రహం ఒక అనుగ్రహం లేకపోవడం వల్ల జరుగుతుంది సో మనం వీటికి పరిహారాలు ఏమేమి చేయొచ్చు ఏం చేయొచ్చు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే చాలా సింపుల్ గా జరగాలి సో సింపుల్ చేయాలంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవాలి అంతేనా అంతే సింపుల్ రెమెడీ సింపుల్ రెమెడీ అది అదొక్కటే కదండి చాలా పెద్ద టాస్క్ అది చాలా ఎర్లీ ఎర్లీ మార్నింగ్ ఇంకేమైనా లైఫ్ స్టైల్స్ అంటే వర్కింగ్ అవర్స్ కూడా నైట్ షిఫ్ట్స్ ఉంటే వాళ్ళ పాపం మార్నింగ్ లేవలేదు సో వాళ్ళు నైట్ షిఫ్ట్స్ ఉన్నాయంటే వాళ్ళు నిజంగా ఉంటేనే జాబ్ వచ్చింది కదమ్మా సో నేనంటుంది సూర్య సూర్యోదయం టైంలో లోయినా లేచి ఉండమంటున్నారా సూర్యోదయం పొద్దున్న స్నానం చేసి ఉండాలి సూర్య భగవాన్ ఎదురుగుండా నిలబడి సూర్య నమస్కారం చేసి ఒక చొంబుతో నీళ్లు పట్టుకొని వాళ్ళకి నచ్చినారు అంటే మంత్రాలు అవి అనుసరించకుండా భగవంతుడి దగ్గర ఏం చెప్పాలనుకుంటున్నారు నన్ను అనుగ్రహించు స్వామి అని ఎందుకంటే మంత్రంతో చేయాలని ఏం లేదు ఇప్పుడు మంత్రం చదవాలంటే మళ్ళీ మేము ఇది తినచ్చా తినచ్చా నచ్చా అని డౌట్లు ఏం అక్కడ చెంబు నీళ్ళు రాగి చొంబుతో నీళ్ళు పట్టుకొని ఆ సూర్యకిరణాలు ఆ చొంబు మీద పడాలి ఒక రెండు నిమిషాలు నించోని ఆ సూర్యుని చూస్తూ నమస్కారం చేస్తూ ఆ చొంబు నీళ్ళు అలాగా ధారగా కింద మొక్కలో కానీ తులసిలో కానీ లేకపోతే ఒక బేషన్ పెట్టి ఆ బేషన్లో వేసి ఆ నీళ్ళని ఆ నీళ్ళని జల్లుకోవాలి సో దీనివల్ల ఏంటంటే ఒకటి ఆరోగ్యంగా బాగుంటుంది సూర్యకిరణాలు మన ఒంటిపైన పడదు కానీ ఆటోమేటిక్గా విటమిన్ డి అందుతుంది అందుతుంది బాడీకి మంచిది సో మార్నింగ్ లేచి ఆ సూర్య భగవాన్ చూస్తాం కనుక మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఫ్లాష్ అవుట్ అయిపోయి పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది సో ఆ నీళ్ళు కొంచెం జల్లుకుంటాం కనుక ఏదైనా దోషం ఉండకుండా పోతుంది సో ఆ నీళ్ళు మొక్కలో వేయడం వన్ ఇంకొకటి ఆదివారం పూట నాన్ వెజ్ చేరియన్ తినకూడదు అంటే ఎగ్ కూడా తినకూడదు సో శాకాహార భోజనం చేయడం వల్ల మంచి ఫలితాలు దొరుకుతాయి మూడవ రెమెడీ ఆదివారం గోశాలలో గోమాత చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేసి గోవుకి గోధుమతో సంబంధించిన చపాతి కానీ బెల్లం కానీ పెట్టచ్చు అంటే కొన్ని గోశాలలో ఈ చపాతాలు సంపాదించాలి ఎందుకంటే వాళ్ళ జన్మజాతకంలో రవి ఒక్క స్థానం బాగుందా బాగాలేదా అని పక్కన పెడితే ఆయన ఎవరెవరు చూస్తున్నారు ఆయన ఏ లగ్నంలో ఉన్నారు ఆ లగ్నానికి శుభులు ఎవరు పాపులు ఎవరు సో వీళ్ళ వల్ల వీళ్ళకి జరిగిన నష్టం ఏంటి లాభం ఏంటి అని చెక్ చేసుకుంటూ ఉండాలి తప్పకుండా సో రవి అనుగ్రహం అనేది ఉండాలి అంటే ఖచ్చితంగా మనం మార్నింగే ఎర్లీ మార్నింగే లేవాలి ఫస్ట్ రెబడి ఎవరికైనా సరే అందుకే మనం చిన్నప్పుడు అందరు కూడా చదువు బాగా రావాలి అని పెద్దవా ఇప్పుడు మనం రవి అనుగ్రహం ఉంటే చదువు వస్తుందని అనుకున్నాం పూర్వం పెద్దవాళ్ళు మనకి రవి అనుగ్రహం ఉండాలి అని అనుకోలేదు వాళ్ళు మార్నింగే లేచి చదువు చదివితే మీకు బాగా చదువు బాగా వస్తుంది లేవండి లేచి చదవండి అదేదో మీ బుర్రలో ఎక్కుతుంది రాత్రి కూడా చదవకండి అనేవాళ్ళు ఎందుకు అంటే ఆయన ఆయన అనుగ్రహం వచ్చేది ఆటోమేటిక్ గా మార్నింగ్ లేవగానే అందుకని అప్పుడు అవన్నీ చెప్పలేదు ఇవాళ రోజున ప్రతిదీ పిల్లలకి ఇది చెయ్యకు అంటే ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నారు సో వాళ్ళకి ఇవి చెప్పాల్సింది అందుకని చెప్తున్నాం బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ చాలా చక్కగా వివరించారు అలాగే రవి గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఖచ్చితంగా మిగతా గ్రహాల గురించి కూడా వివరంగా మాట్లాడారు తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే శ్రీమాత్ర